హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ న్యూ ఫ్లవర్స్ ఆఫ్ కాకినాడ అదేనండి మన కాకినాడ కొత్త రుచులు ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఈరోజు మనం చెప్పుకోబోయే రెసిపీ ఆమ్లెట్ బర్గర్ అండి చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి ఇది పిల్లలకి వితిన్ టెన్ మినిట్స్లో చేసి పెట్టేయచ్చు చాలా ఇష్టంగా కూడా తింటారండి పిల్లలు బయట బర్గర్ కొనుకుండా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా చేసి పెట్టేయచ్చండి ట్రై చేస్తారు కదండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో ఎండింగ్లోని ఆమ్లెట్ బర్గర్కి కావాల్సిన పదార్థాలు విత్ క్వాంటిటీస్తో ఇచ్చాను చూడండి చూసి నోట్ చేసుకోండి ఇంకెందుకండి ఆలస్యం పాదండి వీడియోలోకి దూరిపోదాం ముందుగా బౌల్లో టూ ఎగ్స్ని ఇలా కొట్టి వేసుకుని ఇలా బీట్ చేసుకోవాలి దీనిలో తగినంత ఉప్పు వేసి ఇలా బీట్ చేసి హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసి ఇలా బాగా బీట్ చేసుకోవాలి దీనిలో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి ఇలా బీట్ చేసి పావు టీ స్పూన్ మసాలా పౌడర్ కూడా వేసి ఒక్కసారి బీట్ చేయాలి ఇలాగా పదండి ఆమ్లెట్ వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి అట్ల రేకు పెట్టి రేకు మీద టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా రేకు మీద వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలనివ్వాలి ఆమ్లెట్ని ఆమ్లెట్ని ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి అప్పుడే టూ సైడ్స్ ఈక్వల్గా కాలుతుంది ఆమ్లెట్ ఇలా కాలిన తర్వాత రెండు చీజ్ స్లైసెస్ని ఇలా ఆమ్లెట్ మీద వేసి పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చీజ్ స్లైసెస్ మీద వేసి కొంచెం పెప్పర్ పౌడర్ ఇలా చల్లుకోవాలి ఆమ్లెట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన ఆమ్లెట్ని ఇలా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇది ప్రీమియం బన్ అండి ఇది మనకి అన్ని స్టోర్స్లోని మార్ట్స్లోని అవైలబుల్గా ఉంటుంది ది మార్ట్ రిలయన్స్ మార్ట్ మోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది నేను ప్రీమియం బన్ యూస్ చేస్తున్నాను బర్గర్కి మీకు బర్గర్ బన్ అవైలబుల్గా ఉంటే బర్గర్ బన్నే యూస్ చేయండి ఇదే రేక్ మీద ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి ఇలా రేకు మొత్తం అప్లై చేసి బటర్ని ఇలా బన్నుని మిడిల్లో కట్ చేసి టూ ఈక్వల్ పార్ట్స్ కింద చేసి ఇలా కాల్చుకోవాలి టూ సైడ్స్ ఈక్వల్గా కాలేలాగా ఇలా కాల్చుకోవాలి నువ్వులు కొంచెం బన్ మీద ఇలా వేసుకోవాలి ఇలా కాలిన బన్స్ని ఇలా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా బన్ కింద కి మైనస్ వేసి మొత్తం ఈక్వల్గా అప్లై చేయాలి అలాగే బన్ పైన కి టమాటో సాస్ వేసి ఇలాగా ఈక్వల్గా అప్లై చేయాలి బన్ మొత్తం ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ని ఇలా మైనస్ రాసిన బన్ మీద పెట్టి ఆమ్లెట్ పైన ఇలా టమాటో సాస్ రాసిన బన్ పెట్టాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన ఆమ్లెట్ బర్గర్ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి పిల్లలకి పెట్టండి చూసారా అండి ఆమ్లెట్ బర్గర్ చూస్తుంటే నోరుపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఇవే క్వాంటిటీస్తో చేయండి మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది ట్రై చేస్తారు కదండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి అయ్యో చెప్పడం మర్చిపోయానండి నా ఫేస్బుక్ పేజ్ లింక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చానండి చూడండి చూసి ఫాలో చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న గంటను గట్టి కొట్టండి